హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎల్హెచ్పి ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ చాలా భారీ స్థాయిలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తంగా మూడు వేల మూడు వందల తొంభై మూడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు జోన్ల వారీగా వేకెన్సీస్ అయితే చూపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం అయితే మీకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజే ఈ నోటిఫికేషన్ విడుదలైంది నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు మీకు వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి సెలెక్ట్ చేయడం జరుగుతుందనమాట ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వివరాలలోకి వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ ఇరవై మూడవ తారీఖున నోటిఫికేషన్ విడుదలైనట్లు చూపించారు ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి తేదీ వచ్చేసి నవంబర్ ఆరవ తారీఖు అనమాట ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క సెలక్షన్ లిస్ట్ వచ్చేసి నవంబర్ ఇరవై నాలుగవ తారీఖున విడుదల చేయడం జరుగుతుందన్నమాట అన్నమాట ఒకసారి పోస్ట్ల వివరాలను అయితే చూద్దాం జోన్ల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి ఈ నోటిఫికేషన్ ద్వారా గైడ్ లైన్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అనేది ఇచ్చారు చూడండి అంటే హెచ్పి అంటే కన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టులు అనమాట నేమ్ ఆఫ్ ద పోస్ట్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మూడు వేల మూడు వందల తొంభై మూడు పోస్టులనైతే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ మొత్తం నాలుగు జోన్లలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ జోన్ వన్ పరిధిలోకి వచ్చేసి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాలు వస్తాయి జోన్ వన్లో మొత్తంగా ఆరు వందల ముప్పై మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక జోన్ టూ పరిధిలోకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ జోన్ టూలో వచ్చేసి ఒక వెయ్యి మూడు పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి అలాగే జోన్ త్రీ పరిధిలోకి వచ్చేసి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు అయితే వస్తాయి ఈ జోన్ త్రీలో టోటల్గా ఏడు వందల ఎనభై ఆరు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు జోన్ ఫోర్ పరిధిలోకి వచ్చేసి రాయలసీమ జిల్లాలు వస్తాయి చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు జిల్లాలు జోన్ ఫోర్లో టోటల్గా తొమ్మిది వందల డెబ్బై ఒక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా జోన్ల వారిగా వేకెన్సీస్ అయితే చూపించడం జరిగిందనమాట ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట ఇక్కడ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ది ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అనేసి ఇచ్చారు బిఎస్సి నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయ్యి ఉండాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి అలాగే మస్ట్ హ్యావ్ స్టడీడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ సిపిసిహెచ్ హ్యాస్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ది బీఎస్సీ నర్సింగ్ అనేసి ఇచ్చారనమాట ఈ సిపిసిహెచ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిఎస్సి నర్సింగ్లో ఈ కోర్స్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు దిస్ ఈజ్ ఏ మ్యాండేటరీ రిక్వై రిక్వైర్మెంట్ అండ్ నో క్యాండిడేట్స్ విల్ బీ కన్సిడర్డ్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ సేమ్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఈ కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు వన్ ఇయర్కి ఒక సంవత్సరం ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ ఆ తర్వాత వాళ్ళకు అవసరం అనిపించుకుంటే కన్నా అవసరం అనిపిస్తే మీ అయితే ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరుగుతుందనమాట తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష అయితే ఉండదు ఫ్రెండ్స్ మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కులని ఆధారంగా చేసుకునే అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేస్తారు మార్క్స్ అప్టైనడ్ ఇన్ ది బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఈజ్ ది ఓన్లీ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్లో పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మీరు అప్లై ఏ ఏ సర్టిఫికెట్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ డిగ్రీ అంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సుకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏపీ నర్సింగ్ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి కాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకునేసి దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ పద్ధతిలో ఉంటుందన్నమాట ఇదే పద్ధతిలోనే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి అడ్రస్ వచ్చేసి సిఎఫ్ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే హెచ్ఎంఎఫ్ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఈ రెండు వెబ్సైట్లలో ఏదో ఒక వెబ్సైట్లకు వెళ్ళి మీరు ఈ పోస్ట్లకి ఆన్లైన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇందాక చెప్పినటువంటి సర్టిఫికేట్స్లో క్వాలిఫికేషన్స్లో ఏదైనా క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు అనమాట ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్స్ ఎల్బీ సబ్మిటెడ్ ఓన్ ఆన్లైన్ ఓన్లీ అనేసి ఇచ్చారు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి క్యాండిడేట్స్ ఎస్యల్ సబ్మిట్ ది అప్లికేషన్ ఆన్లైన్ త్రూ వెబ్సైట్ ఆట్ అట్ హెచ్ఎంఎఫ్ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కానీ సిఎఫ్ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కానీ ఈ పోస్ట్కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి